సింహాద్రి అప్పన్న, అందరికీ తెలిసిందే సింహాచలం అప్పన్న స్వామి, భక్తులంతా వెళ్తూ ఉంటారు. ఈ పేరు మీద ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటి చేశారు చిత్రం కొత్తపల్లి గారు. ఆయనకి గతంలో చాలా సినిమాలు చేశారు, అనేక అవార్డులు రివార్డులు పొందారు ఆయన. ముఖ్యంగా యానిమేషన్ మీద, పంచతంత్రం మీద చేసిన గతంలో రికార్డు ఉంది అది. మరి సింహాద్రి అప్పన్న ఎందువల్ల చేశారో, ఏంటి అందులో ఏముందనే విషయాన్ని ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సీతారాం గారు. నమస్కారం అండి. సార్, సింహాద్రి అప్పన్న పేరుతో మళ్ళీ కొత్త ప్రయోగం చేశారు, ఏంటి ప్రయోగం, ఎందువల్ల చేశారు? ఏం ప్రయోగం ఏం లేదండి. విశేషం ఏంటంటే, మన భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అలాగే గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి, గొప్ప గొప్ప శిల్ప సంపత్తితో కూడిన క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాల తాలూకు దేవుళ్ళ పేరు మన వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కడా లేవు. ఇవి ఎందుకు లేవు? ఇక్కడ దేవుళ్ళ పేరు దాంట్లో లేవు. ఉష్ణ సహస్రనామాల్లో కానీ, లలిత సహస్రనామాల్లో కానీ లేవు. మరి ఈ పేర్లు ఎలా వచ్చాయి? ఎలా వచ్చినాయి? వాటి మీదే చాలా కాలం పరిశోధన చేసి తెలుసుకున్నాం. తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ యొక్క దేవాలయాలు నిర్మించినటువంటి శిల్పుల పేర్లే ఆ దేవుడు పేర్లు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి వెంకటేశ్వరుడు ఉన్నాడు. వెంకటేశ్వరుడు అనే పేరు పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, రామాయణ భారతాల్లో కానీ లేదు. మరి వెంకటేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది? మరి దశావతారాల్లో కలికి భగవంతుడు అవతారం ఉంది. నేను విష్ణుమూర్తి అవతారం కలి, మరి దశావతారాల్లో ఉంది కదండి, పదవ అవతారం వస్తాను. అవును, కలికి అవతారం ఉంది, అవతారాలు ఉన్నాయి కదా, దాంట్లో వెంకటేశ్వర పేరు ఉంది కదా. లేదు, ఎక్కడ వెంకటేశ్వర పేరు లేదు. అంటే భగవంతుడికి అనేక పేర్లు, పేర్లన్నీ దేవుడివే. ఇప్పుడు పుస్తకాల్లో రాశారు, రాయలేదు. సీతారామ అన్న దేవుడి పేరే. ఏదైనా దేవుడి పేరే. సీతారామ అనుకున్నంటే సీత ఒకడు, రాముడు ఒకడు, రెండు పేర్లు అయిండలా, ఒక పేరేడు కాదు. ఇవి వస్తాయి. రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సీతారాముడు అని పేరు రావడానికి ఏంటంటే, ఒట్టి రాముడు అంటే అసంపూర్ణం, ఒట్టి సీత అంటే అసంపూర్ణం, సీతారాముడు అంటే భారతీయ సంస్కృతి పరంగా పరిపూర్ణం అని చెప్పేసి ఒక భావన. పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, ఇలాగ రాధాకృష్ణుడు, ఇలాగ రకరకాలైనటువంటి పేర్లన్నీ కూడా ఈ పరిపూర్ణత కోసం. అంటే ఇప్పుడు వెంకటేశ్వరుడు వెంకన్న అనే శిల్పి చేశారంట, గుడి కట్టించారంటారా? వెంకన్న అనేటటువంటి శిల్పి అంటే, ఇక్కడ శిల్పం కోసం ఒక విషయం మీరు గమనించాలి. ఈనాడు టెక్నాలజీ వచ్చింది, తర్వాతను ఈ కఠినమైనటువంటి లోహం అంటే ఉక్కు లోహాలు వచ్చాయి, కార్బన్ అనే లోహాలు వచ్చాయి, అవి చాలా కఠినంగా ఉంటాయి. కానీ పూర్వం ఈ లోహాలు లేవు. ఇనుము అనేది చాలా మెత్తగా ఉంటుంది. ఇనుము అనేది రాయిని ముక్కలు చేయలేదు, ఏ ఇనుము చేయలేదు, అది ఉక్కు అయితేనే ముక్కలు చేస్తుంది. అలాంటి లోహాలు లేని రోజుల్లో మన క్రేకారణ్యం ఆ అడవుల్లో అలా నిర్మించవలసినంత అద్భుతమైన శిల్ప సంపద. ఇవాళ కూడా మనం అలాంటి, ఇప్పుడు ఇంత టెక్నాలజీలు కూడా ఇప్పుడు అలాంటి శిల్ప సంపదను మనం సృష్టించలేము. రాజస్థాన్ వెళ్తే అద్భుతమైన కళాఖండాలు ఉంటాయి అక్కడ. అవి సృష్టించడానికి కారణం ఏంటంటే, మామూలుగా మనం జీతం ఇచ్చి, డబ్బులు ఇచ్చి, అవార్డులు ఇచ్చి చేయలేము. కారణజన్ములు, మహనీయులు, మహాపురుషులైనటువంటి మహాశిల్పులకి అది సాధ్యం తప్ప మామూలు వాళ్ళకి కాదు. ఆ శిల్పులకి ఎలా సాధ్యం అంటే, ఆ శిల్పులకి భగవంతుడు ఆవహించి చేయిస్తాడు. ఇప్పుడు వెంకటేశ్వర ఆలయం వెంకన్న అనే శిల్పి ఎందుకు చెక్కాలి, హేమసుందర అనే శిల్పి చెక్కుండొచ్చుక? అవును, ఇక్కడ జరిగింది ఏంటంటే, వెంకన్న అనేటటువంటి శిల్పి ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించాడు. అది నిర్మించడం అంటే మామూలుగా నిర్మించడం కాదు, సామాన్య విషయం కాదు. అసలు అడవికి వెళ్ళి నడిచి రావడమే కష్టం, అలాంటిదే అడవిలో ఉండడం, భోజనము, క్రూర మృగాలు ఇవన్నీ తట్టుకొని, తర్వాత అక్కడ విపరీతమైన చలి, వీటి తట్టుకొని అక్కడ ఉండి చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ శిల్పులు అలా చేసి వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు దేవుడి కోసం. ఒక భక్తుడు ఎలాగైతే దేవుడి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడో, అలాగే శిల్పి తన జీవితాన్ని, కుటుంబాన్ని అందరూ వదిలేసి త్యాగం చేసి నిర్మించాడు. కాబట్టి భగవత్ అనుగ్రహంతోనే ఆ పేర్లు వచ్చాయి. అంతేగా ఇప్పుడు రామాయణం ఉంది, వాల్మీకి పేరు ఎవరు, రామాయణం అంటే రాముడు దేవుడు అని చూస్తాం, కానీ వాల్మీకి మర్చిపోతాం సాధారణంగా, మహాభారతం, వ్యాసుడిని మర్చిపోతూ ఉంటాం. అలాగే మీరు ఆలయాలకు వచ్చేసరికి శిల్పుల్ని మర్చిపోతున్నారు అనే కాన్సెప్ట్ అది? అలా అని కాదండి, అది ఆ పేర్లు శిల్పులవి, ఆ శిల్పుల తాలూకా విశేషం, వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం గుర్తుంచుకోబోదు కదా. ఇప్పుడు మహాభారతం చదివితే ముందే వ్యాసుడికి ప్రార్థించే మహాభారతం చదువుతారు పండితులు. అలాగే ఈ శిల్పులు కూడా ఇది అనేటువంటి సత్యాన్ని, సత్యాన్ని మనం ఉండాలి సొసైటీ, సమాజంలో సత్యం అనేది ఉండాలి. ఆ సత్యం అనేది లేకుండా ఎప్పుడూ అసత్యంతో మనం పోరాడు. సింహాద్రి అప్పన్నలో మీరు ఏం చెప్పారు? సింహాద్రి అప్పన్న అనేటటువంటి అతను విజయనగరం దగ్గర ఒక పల్లెటూరులో ఉన్నటువంటి మహాశిల్పి. అతను ఏం చేశాడంటే, అతను అంత అద్భుతమైన శిల్పి కానీ మరి పల్లెటూరులో ఏం పని ఉంటుంది, మామూలు పనులే ఉంటాయి. అతను భార్య గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఇతనికి ఎందుకో ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. కలిగి ఇల్లు, భార్య,
తర్వాత చుట్టాలు ఇల్లు వాకలి వదిలేసి ఇతను దేశాటనికి వచ్చేస్తాడు. దేశాటనికి వస్తూ వస్తూ అతనికి ఈ విశాఖపట్నం దగ్గర అలా సింహాచలం దేవస్థానం దగ్గర ఇతను ఒక దేవుడు వ్యామోహం చెందాడు. అంటే దేవుడి మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి భక్తి అతనికి దేవుడు ఆవహించి అక్కడ తన శిల్ప ప్రతిభ ఉపయోగించి అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మించాడు. ఇప్పటికీ మీరు సింహాచలం చూడండి, అంత అద్భుతమైనటువంటి దేవాలయం. ఆ శిల్పము సామాన్య విషయం కదా, అంత కూడాను నల్లరాయితో అంటే గ్రానైట్తో సృష్టించిందనమాట. గ్రానైట్ అంటే ఇంకా కఠినమైనటువంటి శిల, ఇప్పటికి కూడా అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఉంది అక్కడ. శిల్ప సంపద మనం చూడొచ్చు. అలాంటి దేవాలయం నిర్మించి ఎలా నిర్మించాడంటే, వచ్చేసాడు భార్య గర్భవతి కానీ మర్చిపోయి వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ నేను దేవాలయం నిర్మిస్తాడు. ఈలోగా కొడుకు పుడతాడు. కొడుకు యుక్త వయసు వచ్చేస్తుంది, మంచి వయసు వచ్చేసి యుక్త వయసు వచ్చేసి అతనేమో మేనమామ దగ్గరే శిల్పం నేర్చుకొని ఇంకా తండ్రి కంటే గొప్ప శిల్పి అవుతాడు. ఆ తండ్రి పేరు వీరన్న, ఈ యొక్క కొడుకు పేరు అప్పన్న. ఓకే, అంత గొప్ప శిల్పి అవుతాడు. శిల్పి అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళు వాడికి హేళన చేస్తారు, తండ్రి లేని పిల్లడు తండ్రి లేని పిల్లడు అనేసి. అప్పుడు ఈ తల్లి కడుగుతారు, నా తండ్రి ఎవరు అనేసి. తండ్రి ఎవరని చెప్తే అప్పుడు ఆవిడ చెప్పదు, ఎందుకంటే అంతకుముందు జ్యోతిష్యుడు చెప్పుంటాడు తండ్రి కొడుకు కలిస్తే చాలా ప్రమాదం జరుగుతుంది, కాబట్టి తండ్రి కొడుకు కలవకుండా చూసుకోండి అంటాడు. అప్పట్లో ఇప్పుడులాగా బస్సులు ట్రైన్లు లేవు కదా, విజయనగరం శ్రీకాకుళం రావడం అంటే దగ్గర దగ్గర 80-90 కిలోమీటర్లు. అవును, అతను తల్లికి ఇచ్చేసి ఏదో రకంగా పలానా చోట ఉన్నాడని తెలుసా? తెలియదు. తెలియకపోతే అప్పుడు కమ్యూనికేషన్ లేవండి, సెల్ ఫోన్లు ఉన్నాయా, ఫోన్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఏటు ఉన్నాయి, ఏమీ లేవు కదా. గుర్రాల్లో ఎక్కడికో వెళ్ళాలి, గుర్రం ఎంతవరకు వెళ్తుంది, 20-30 కిలోమీటర్లు వెళ్తుంది. అంత మామూలు వాడికి వెళ్ళడానికి వీల్లేదు, కాలినడకనే నడిచేవారు. ఆ రోజుల్లో ఈ తల్లి చెప్తుందనమాట, నాయన నీ తండ్రి ఎలాంటాడో నాకు తెలియదు, ఇప్పుడు నా ఎదురుగా నీ తండ్రి వచ్చినా నేను పోల్చుకోలేను, ఇప్పుడో 30 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. మరి నీ తండ్రికి ఒకే ఒక ఆచూకీ ఉంది, ఏమిటంటే మన పెరట నేరేడు చెట్టు ఉంది, ఆ నేరేడు పళ్ళు అంటే మీ తండ్రికి చాలా ఇష్టం, కాబట్టి ఆ నేరేడు పళ్ళు ఇస్తాను, పట్టుకొని వెళ్ళు. ఎవరైతే అవి చూసి తిని ఇవి ఎక్కడికైనా అడుగుతాడో వాడే నీ తండ్రి అని చెప్తుంది అనమాట. అప్పుడు వాడు ఈ నేరేడు పళ్ళు బుట్టతో పెట్టుకొని ప్రయాణం అవుతాడు. కొంత బట్టలు మంచి పట్టుకొని దేశాటను బయలుదేరతాడు. దేశాటను తిరిగి ఈ సింహాచలం దేవస్థానం దగ్గర చేరుతాడు. అప్పటికి నిర్మాణంలో ఉందా దేవస్థానం? నిర్మాణం అయిపోయింది. అప్పటికి అయిపోయింది, ఇక ప్రారంభానికి ఉంది. నిర్మాణమైంది, ఇక ప్రారంభానికి ఉంది. ఈరోజు శిల్పం ఉంటుంది. ఇక్కడికి వస్తాడు ఆ కుర్రాడు, వస్తాడు వచ్చి తండ్రితో శిల్పం కలుస్తాడు. అక్కడ ఒక రోజు పూట ఉంటాడు, ఉండి తర్వాత కనుక్కుంటాడు. కనుక్కుని చేసేసరికి వీడే తండ్రిని తెలుసు అంటే నేరేడు పళ్ళు ఇస్తాడు. ఆ నేరేడు పళ్ళు తిని ఎక్కడైనా అడుగుతాడు, ఓ ఇడే మా తండ్రి అని తండ్రి గుర్తుపడతాడు. ఓ తండ్రి కొడుకు ఓహో గొప్పవాడో కదని చెప్పి సంతోషిస్తారు. అక్కడికి కొద్ది రోజుల్లోనే తండ్రికి అడుగుతాడు కొడుకు, నాయన ఈ దేవాలయం, ఈ శిల్ప సంపద ఈ క్రీకారణ్యంలో నిర్మించాబెట్టి ఇక్కడికి ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు, నీ శిల్పాన్ని చూసి ఎవరు నిన్ను గౌరవిస్తారు, ఇది ఏదైనా సరే జనబాహుళ్యంలో ఉండాలి, మన ఊరు తీసుకెళ్ళిపోదామంటాడు. నాయన ఇది దేవాలయం, ఇది ఇది శిల్పము, అనుమాత్రం కనిపించినా సరే మొత్తం కూలిపోతుంది, నువ్వు చిన్నపిల్లాడు నీకేటి తెలీదు, అలా కాదు నాయన అని చెప్పేసి ఇదంతా దైవానుగ్రహమే జరిగింది తప్ప నాకు నేను ఇక్కడ పెట్టాలని పెట్టలేదు, ఏదో నా దైవానుగ్రహం మీద నేను అక్కడ పెట్టాను అని చెప్తాడు. చెప్తే అనేస్తాడు, వీడు పిల్లడు కదా చిన్న కుర్రాడు, వీడేం చేస్తాడు, ఒక దేవాలయం అంటే కొన్ని 1000 టన్నుల బరువు ఉంటుంది, దాన్ని ఎవడైనా కదల్చలేడు కదా. అయితే ఒకనొక రోజు ఈ తండ్రి స్నానంకి వెళ్ళిపోతాడు వేకున. స్నానంకి వెళ్ళేటప్పటికీ కొడుకు తన మంత్రశక్తితోని దేవాలయం కదిపేస్తాడు తీసుకెళ్ళిపోవడానికి. తన మంత్రశక్తితోని దేవాలయం మొత్తం కదిలిపోతుంటుంది. వెంటనే శిష్యులందరూ చూసి పరిగెత్తి తండ్రికి చెప్తారు, నీకు కొత్త కొడుకు వచ్చేసి దేవాలయాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఈ తండ్రి ఆశ్చర్యపోయి వెంటనే పరిగెత్తి వస్తాడు. వచ్చేసరికి గుడి కదిలిపోతుంటుంది. గుడి కదిలిపోతుంటే వెంటనే ఎన్నిసార్లు చెప్పినా ఆయన కేకలేసినా వినలేదు, మరి భరించలేకపోతాడు. నా తాలూకా ఈ 25 సంవత్సరాల శ్రమ వృధా చేస్తాడు వీడు, కదిలితే పోతాం కూలిపోయి పోద్దని చెప్పేసి చివరికి తన కొడుక్కి తనే స్వయంగా తల నరికేస్తాడు, శిరఛేదం చేస్తాడు. చేసి తండ్రి కొడుకు చనిపోతాడు. అంటే తనకంటే గొప్ప విద్యావంతుడు తన కొడుకు. అలాంటి వాడికి నేనే నా చేతులారా చంపుకున్నాను, భగవంతుడా ఇంతటి ఘోరం జరగడానికి నీకు నేను జీవితాన్ని అర్పించి నేను దేవాలయం నిర్మిస్తే
నాకు ఇదా నీవి ఇచ్చినటువంటి వరం అని చెప్పేసి ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, నాయన వీరన్న నువ్వు చింతించకు, నీ కొడుకు పేరునే ఇక్కడ నేను కొలువై ఉంటాను, ఇక్కడికి వచ్చిన వారికి పుత్ర శోకం లేకుండా చేస్తాను, నీ పేరునే నేను ఇక్కడ కొలువై ఉంటాను అని చెప్పేసి భగవంతుడు ఆకాశవాణి చెప్తుంది. అక్కడ నుంచి అక్కడ అప్పన్న అనే పేరుతోని, కొడుకు పేరు అప్పన్న, అప్పన్నతో పేరుతోని, అలాగే సింహాద్రి అప్పన్న, సింహాద్రి అనుకుని అంటే వాళ్ళ ఇంటి పేరు సింహాద్రి, శిల్పి ఇంటి పేరు సింహాద్రి, సింహాద్రి అప్పన్న అని చెప్పేసి ఆ పేరు ప్రాచుర్యంలో ఉంది. ఆ ఊరి పేరు కూడా సింహాచలం అయింది. సింహాచలం అయింది. అంటే దీనికి మీరు బేస్ ఏంటి మీ రీసెర్చ్కి? రీసెర్చ్కి బేస్ ఏంటి అనుకుని అంటే రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, అప్పన్న అనే పేరు ఏ గ్రంథాల్లో కానీ హిందూ గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు. ఒకటి, రెండు, మా ప్రాంతంలో అంటే విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతంలో, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అలాగా ఒరిస్సాలో గంజాం వరకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్రలో ప్రతి ఊర్లో కూడా అప్పారావు, అప్పన్న, అప్పలస్వామి, అప్పయ్య, అప్పోజీ అనేటటువంటి పేర్లతో ఉన్నారు. ఈ అప్పారావు అనే పేరు బహుప్రశస్తం. ప్రతి వీధిలో కూడా ఒకటికి అప్పన్న అనే పేరు ఉంటుంది అన్నమాట. ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ దేవుడు పేరు. తర్వాత దానికి గ్రంథాలు అవి ఇవి 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 చేసి దాన్ని వేరే పేరు గట్ట పెట్టుకున్నారు, కానీ ప్రజలు ఇప్పటికి కూడా అప్పన్నే అంటారు. ఆ పేరు మీద ఎట్లా వచ్చింది మీరు చెప్పారనుకోండి, భక్తులు ఏమో దేవుడు అనుకుంటారు, మరి భక్తుల మనోభావాలు దెబ్బతింటే కదా. ఎందుకు దెబ్బతింటే? శ్రీరాముడు మానవుడే కదా, శ్రీరాముడు మానవుడే కదా, శ్రీకృష్ణుడు మానవుడే కదా. ఓకే, లాజిక్ అట్ట వచ్చింది మీది, మీ లాజిక్? లాజిక్ కాదండి, ఉండదు. ఇప్పుడు సత్యము ఇదే కాదు. ఎవరైనా మరి సింహాద్రి అప్పన్నలో ఏ స్వామి ఉన్నా కొలువైనట్టుగా భావిస్తారు? ఏ స్వామి అయినా ఒకటేనండి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే. ఓకే, శివుడైనా విష్ణువైనా ఒకటే. భగవంతుడు అంటే భగవంతుడు, భగవంతుడు మనం అనేక రకాల పేర్లు పెట్టి పిలుచుకుంటాం. తండ్రి అంటాడు, కొందరు తండ్రి అని పిలుస్తారు, కొందరు అయ్యా అని పిలుస్తారు, కొందరు పిత అని పిలుస్తారు, కొందరు నాయన. ఇలాంటి పేరుతో ఇంకా కొన్ని మీరు రూపొందించే అవకాశం ఉందా ఇంకా వేరే ఆలయాల మీద కూడా? ఉన్నాయండి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం ఉంది, అది కూడా మీరు. తిరుపతి కూడా అంతే, వెంకన్న అనేటటువంటి శిల్పి కట్టినటువంటి దేవాలయం అది. ఆ శిల్పి పేరుకి, ఆ శిల్పి ప్రతిభకు, ఆ శిల్పి త్యాగానికి మారుగా అప్పటి సమాజం గౌరవించింది. ఇప్పుడు భారతరత్న ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు? భారతరత్న అందరూ తెలుసు, లేదు కొందరికి ఇస్తారు. వాళ్ళు ప్రతిభకి, వాళ్ళ వ్యవహారానికి, వాళ్ళు చేసినటువంటి త్యాగానికి. ఏం ఆశించి మీరు ఇది చేస్తున్నారు? మేమేం ఆశించేం లేదండి. అవార్డులు చాలా వచ్చాయండి. విశాఖ ఫిలిం ఫెస్టివల్ అవార్డు వచ్చింది, మరి మన అనంతపూర్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు వచ్చింది, నిన్న ఈ తిరుపతిలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మూడు అవార్డులు వచ్చాయి. అవి మా వచ్చాయండి. అంటే కృషి మీరు చేసుకుంటున్నారు అంతే. మా కళకి, మా 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 తలలో ఏమైనా దేవుడు ఏదైనా కరుణిస్తే అవి వస్తాయి, అవి చూపిస్తాయి. ఇలాంటి చేయాలంటే డబ్బులతో కూడా ముడిపడి ఉంటుంది వ్యవహారం, మరి అది ఎక్కడ ఆర్థిక వనరులు ఎలా సమకూరుతుంది మీకు? ఆర్థిక వనరులు అంటే లేవని చెప్పాలి. నేను చేసేది ఏంటంటే ప్రతీది కూడా యానిమేషన్ కదా, దృశ్యకల్పనలో విజువలైజేషన్ కూడా యానిమేషన్ తో కూడా చెప్పారు. ఇది గ్రాఫిక్స్ అంతా ఉంటుంది, మనుషులే దీనిలో ఉంటారు, ఫిక్షనే. ఫిక్షన్లో చేసి ఎక్కడ దీన్ని చూడాలనుకున్న ఎక్కడ చూడొచ్చు? ఆన్లైన్లోనే చూడాలి. ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ చేయబోతున్నారు ఈ మధ్యలో, ఈ మన మధ్యలో ఈ నెల 10 రోజులు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేస్తే ఆన్లైన్లో చూడొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ అండి. నమస్కారం.